దైవజనుడు పి విజయనాథరావు అంకుల్ గారు మన మధ్య ఉండడం మనకి ఎంతైనా దీవెనకరం. సంఘం ఎత్తబడుట శ్రమల కాలం నాలుగవ ఆత్మీయ పాఠాన్ని అంకుల్ గారు మనకి అందిస్తారు. అనుభవం గల దైవజనుడు పెద్దలు విజయనాథరావు అంకుల్ గారు మన మధ్య ఉండడం మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. సమయాన్ని అంకుల్ గారికి అప్పగిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఆయన కరుణా కటాక్షముల చేత బ్రదర్ మీరేమైనా చెప్తున్నారా? లేదనుకోండి, మీకే. ఆయన కృప ద్వారా నేటి సాయంకాలం వేళ ధన్యకరమైన దీవెనకరమైన వాక్య ధ్యాన సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనము ధన్యులము, సంతోషిస్తున్నాము, దేవుణ్ణి స్తుతించుచున్నాము. ఈ ఏర్పాటు ద్వారా, జూమ్ యాప్ ద్వారా ఆయా ప్రాంతాలలో ప్రదేశాలలో వారి వారి గృహాలలో ఉండి ఈ విధంగా కూడి వచ్చి ముఖ్య ధ్యానము చేయుటకు తన కృపను అనుగ్రహించి ఉన్నాడు. మనము ధన్యులం. ఈ సందర్భంగా మన వాక్య ధ్యానము నిమిత్తం దేవుని గ్రంథములో నుండి కొన్ని లేఖన భాగాలు, కొన్ని వాక్యాలు చదవవలసి ఉండగా మనము జాగ్రత్తగా ఆ లేఖన భాగాల్ని గుర్తించి అలాగే గ్రహించి ఆచరించి ఆయన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు తన కృప ద్వారా అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీ అందరితో కలిసి ఈ వాక్య ధ్యానము జరిగించడానికి ఇది ధన్యతగా నేను భావిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. ప్రియులారా, మనము ఎరిగి ఉన్నట్టు మన ప్రవచనాంశములు, ప్రవచన ధ్యానాంశములు, ప్రవచన లేఖనములు ఒక పరిశీలన, చాలా శ్రేష్టమైన సంగతుల అంశాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు తన శిష్యులతో కూడా మేడగదిలో ఉన్నప్పుడు ఆయన ఏడు గొప్ప సంగతులు వారికి తెలియజేశాడు. ఆయన తన శిష్యులు మాత్రమే ఉన్నారు అప్పగించబడిన రాత్రి. ఒక అంశంగా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుట, పరిశుద్ధులలో శాస్త్రానిక సంఘములలో పరిశుద్ధాత్మ పరిచర్యను కూర్చి వివరిస్తా ఆయన అన్నాడు, నేను జరిగించిన వాటిని, నేను బోధించిన వాటిని సత్య స్వరూపియకు ఆత్మ వచ్చినప్పుడు మీకు జ్ఞాపకము చేయును, బోధించును. హిస్టారికల్ జరిగినవి వారికి తెలియజేశాడు, అపోస్తలు రాసి పెట్టారు. రెండవది, ఆయన వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును అన్నాడు. సర్వ సత్యము అంటే ప్రియులారా పత్రికలే, అది డాక్ట్రినల్ సెక్షన్, బోధ సంబంధము. యోహాను సువార్త మనం ఎరిగిన లేఖన భాగాలే. 16వ అధ్యాయములో ఒక మాట చూద్దాం. 16
అలాగే పదమూడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించు. తరువాత సంభవింపబో సంగతులను తెలియజేయను, తెలియజేస్తున్నాయి ఆ అధ్యాయాలలోని అంటే మేడగదిలో. ఆయన లోకమును ఒప్పుకొన చేయును, రక్షణను గూర్చి రక్షణ సువార్తను గూర్చి ఒకటి జ్ఞాపకము చేయును, బోధించును, సర్వ సత్యములోనికి నడిపించును, సంభవింపో సంగతులు మీకు తెలియజేయను. ఆఖరిగా యేసు ప్రభు రక్షకుడని నమ్మిన వారికి రక్షణ ఉంటుందని ఒప్పుకొన చేస్తాడు అన్నాడు. ఇందులో మన అంశము సంభవింపబోవు సంగతులు. సువార్తల్లో కూడా ఈ సంభవింపబో సంగతులు అంటే ప్రవచన సంగతులు. రెండవది పత్రికల్లో కూడా, మూడవది ప్రత్యేకంగా ప్రకటన గ్రంథములో మనము గమనించాలి. ప్రియులారా, మన ధ్యానాంశము గుర్తు చేసుకుందాము. ఒకటి, ఆయన సంఘము నుండి పరిశుద్ధుల కొరకు దిగి వచ్చుట ర్యాప్చర్. ర్యాప్చర్ అయిన తరువాత సంఘము పరలోకము తండ్రి ఇంటికి చేర్చబడిన తరువాత ఈ లోకములో మహాశ్రమలు, ద ట్రిబ్యులేషన్ ద గ్రేట్, శమలు కాదు మహాశమలు ప్రత్యేకమైనవి. అలాగే మూడవది, మహాశమల ముగింపులో ప్రభువైన యేసు మనుష్య కుమారునిగా ఆయన దిగివచ్చుట మహామహిమతో ప్రభావముతో ఆయన ప్రత్యక్షత, ఆయన రెండవ రాకడ రాజ్యము కొరకు మనము ఎరిగి ఉన్నాము. నాలుగవది, ఆయన రెండవసారి తిరిగి వచ్చినప్పుడు ఒక మహాసంగ్రామం, ఒక యుద్ధము, ఆ యుద్ధములో ప్రపంచ దేశాలు అన్నీ కూడా వారందరూ అలాంటి యుద్ధము జరిగి ఉండలేదు. మొదటి ప్రపంచ యుద్ధము రెండు అన్నారు, చాలా యుద్ధాలు జరిగాను అనుకోండి అబ్రహాము కాలములో నుండి. ఇవి ప్రపంచ యుద్ధాలను చెప్పాము. ఈ యుద్ధాలలో కూడా న్యూట్రల్గా ఆ పక్షము ఈ పక్షము చేయకుండా, అలాగే ఒక పక్షముగా ఉండకుండా న్యూట్రల్ కంట్రీస్, తటస్థంగా కొన్ని దేశాలు ఉండినవి. ఇక్కడ మనము ధ్యానించబో యుద్ధములో తటస్థ విధానం ఇక బహుశా లేదు. ఆ యుద్ధాన్ని గూర్చి మనము ధ్యానం చేయబోతాము. జాగ్రత్తగా మనము వినాలి. ఎన్నిసార్లు విన్నా ఏదో గ్రహించినట్టుంటాము, తరువాత మళ్ళీ గలిబిలి ఆ క్రమాన్ని మరిచిపోతాము. అందుచేత అనుదినము వీటిని పరిశోధించి స్వయంగా వర్స్ బై వర్స్ వాటిని ధ్యానించి మనము ధన్యులము కావాలని ప్రభు అపేక్షిస్తున్నాడు, ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనము ధన్యులం. ప్రియులారా, ఇప్పుడు మనమంతా కూడా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి అలాగే వినయ విధేయతలు భక్తి మర్యాదలతో ఆయన వాక్యమును విని గ్రహించి అంగీకరించి అవలంబించి ఆయన ఆశీర్వాదాలు పొంది ఆనందంగా జీవించాలని
ప్రభు ప్రేమతో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఆయన రెండవ రాకడ రాజ్య స్థాపన నిమిత్తం ఒక మహాసంగ్రామం విశ్వవ్యాప్తమైన అలాగే యుద్ధము యుద్ధములో పాలు పొందే ఆ పరిపాలకులు అలాగే ఆ సైనికులను గూర్చి మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఇందుకు గాను ప్రకటన గ్రంథములో 16వ అధ్యాయములో ఒక లేఖన భాగాన్ని మనము చదువుకుందాము. జాగ్రత్తగా మీరు వినాలి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము చూడండి. 16 తరువాత 13, 14 కూడా చదువుతాను. 16, 13 మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా సూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హార్మెగిద్దోనను చోటునకు వారిని పోగు చేశాను. 2వదిగా చూడండి, ప్రకటన 19:11 మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అనునామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. అక్కడే చూడండి 19:19 ప్రకటన. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలు కూడి ఉండగా చూచి తిని. అలాగే ప్రకటన గ్రంథములోనే 17:12 నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు వారి ఇది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వారు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులవైన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు. నేటి సాయంకాలం వేళ సమయానికి ఆశించి నిరీక్షించిన మేరకు ఏ ఆటంకం అభ్యంతరము లేకుండా ఈలోగు ఈ యాప్ ద్వారా
వాక్య ధ్యానము చేయుటకు మమ్మల్ని సమకూర్చి ఉన్నారు. ఒక్క చోట కాదు, వేరు వేరు చోట్ల. అయితే స్థలము మీ పాదాల చెంత, ప్రభు పాదాల చెంత మీ సన్నిధిలో కూడి ఉన్నాం. అలాగే మమ్మను మేము ఈ లేఖనములు, ఈ వాక్య ధ్యానం మీ బలిష్టాస్తాలకు సమర్పిస్తూ ఉన్నాము. మీ కృప లేకుండా వీటిని ధ్యానించుట, వివరించుట, బోధించుట అసాధ్యము. మీ కృప లేకుండా ఆలోకించుట, అంగీకరించుట, గ్రహించుట, మీ ఆశీర్వాదాలు పొందుట అసాధ్యము. మీ కృప మెండుగా అనుగ్రహించండి. మమ్మను మేము ఈ వాక్య ధ్యానములో ఉంటున్న వారిని, వింటున్న వారిని అందరినీ, వారిని, వారి కుటుంబాలు, కుమారులు, కుమార్తెలు, పిన్నలు, పెద్దలు, దైవజనులు, సేవకులు, పెద్దలు, అలాగే కాపర్లు, అధ్యక్షులు, పరిచారకులు అందరినీ కూడా ఆశీర్వదించండి. మమ్మను మేము మీ బలిష్ట పాదాలకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామమున స్తోత్రించి సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన ధ్యానాంశము ఒక మహాసంగ్రామం, ఒక ఘోరమైన యుద్ధము, ఆర్మగెదన్, హార్మెగిద్దో యుద్ధము. మనము చదువుకున్న 16 ఆర్మగెదన్ అని ఉంది, మెగిద్దో, హార్మెగిద్దో. ఈ మెగిద్దోను గూర్చి, ఆ స్థలాన్ని గూర్చి పాత నిబంధనలో యెహోషువా గ్రంథములో, న్యాయాధిపతుల గ్రంథములో, మొదటి రాజుల గ్రంథములో, రెండవ రాజుల గ్రంథములో ఈ మెగిద్దు అనే ప్రాంతాన్ని గూర్చి మనము చదువుతాము. మెగిద్దు, ఈ మెగిద్దును గూర్చి ఒక 5-6 సంగతులు మనము గుర్తించవచ్చు. వాటిని వరుసగా మనము రెఫరెన్స్లు చూడాలి. ఇప్పుడు సాధ్యము కాకపోవచ్చును, అవి మెసేజ్లుగా పంపితేనే బాగుంటుంది. 1, మెగిద్దో రాజు. 2, మెగిద్దో పట్టణం. 3, మెగిద్దో పర్వతము. 4, మెగిద్దో మైదానము. 5, మెగిద్దో లోయ. 6, మెగిద్దో కాలువలు. 7, మెగిద్దో పురములు. వాటి రెఫరెన్స్లు మీరు తేలికగా కనిపెట్టవచ్చు. పెద్ద ప్రయాసపడనక్కర్లేదు. ప్రయాసపడాలి కూడా. ప్రయాసపడకుండా వీటిని సాధించడము, నేర్చుకోవడము సాధ్యము కాదు. ఎంత భక్తుడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా, స్వయంగా ప్రభువైన యేసును నేను చూచాను, వెలుగును చూచాను అన్నవారు కూడా ఈ వాక్య ధ్యానము దివారాత్రములు ధ్యానించకుండా, పారాయణము చేయకుండా, స్టడీ చేయకుండా ఇది అవ్వదు, ఇది రాదు. అందుచేత చాలా పెద్ద దైవజనులు కూడా చాలా పొరపాట్లతో ఈ వాక్య ధ్యానాలు వారు జరిగిస్తున్నారు. నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి, చాలా తప్పిదాలు. వారు చాలా పెద్దవారు. ఆ గ్రంథాలను ఏం చేయాలో నాకు తోచడమే లేదు. మరి
అంటే అంతటి వారా మీరు అని మీరు అనుకోనక్కర్లేదు. చాలా సంవత్సరాలుగా వీటిని ధ్యానం చేస్తున్నారు, డే అండ్ నైట్. అవును, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చెయ్యునదంతయు సఫలమగును అన్నాడు. అవును, కుడికే గాని ఎడమకే గాని వైదొలగకుండా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రములో ధ్యానించవలేను అన్నాడు. ధ్యానించకుండా, పారాయణము చేయకుండా, స్టడీ లేకుండా, లోతుగా పరిశోధన చెయ్యకుండా, ఏదో తాత్కాలికంగా వినోదంగా మాటలు చెప్పడమే కానీ సబ్జెక్ట్ అందులో ఉండదు మరి. అవును, ఈ రెఫరెన్స్లన్నీ కూడా బాగా చూడండి. హార్ మెగిద్దు అంటే మెగిద్దు పర్వతం, ఒక విశాలమైన ప్రాంగణం. మెగిద్దో పట్టణము, పర్వతము, మైదానము, లోయ అన్న మైదానాలు గురించి మనకు కావాలి. నజరేతునకు సమీపంగా పశ్చిమ దిశగా ఉండే ఒక సువిశాలమైన మైదానము, దాని కొలతలు కూడా వారు చెప్పారు. ఆ మైదానములో అక్కడ యుద్ధ ప్రాంగణం, ఒక చోట ముఖాముఖిగా అని కాదు, చాలా చోట్ల యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. ఒక సింగిల్ బ్యాటిల్ కాదు, వార్ వేరియస్ ఫ్రంట్స్ లో జరుగుతోంది. అవును, ఆ మైదానాన్ని గూర్చి పాత నిబంధనలో మనము చదువుతాము. ఒక 3-4 సందర్భాలు చూడండి. ఆ ప్రాంతం విశేషం ఏమిటంటే, ఆ విశాలమైన మైదానములో చాలా యుద్ధాలు జరిగినవి, ఇశ్రాయేలు వారికి వారి శత్రువుల, యూదా వారి సంబంధంగా కూడా చాలా యుద్ధాలు. మొన్నటి వరకు అలాగే ఐరోపా ఖండ నియంత నెపోలియన్ బోనాపార్ట్ ఆయన కూడా ఐరోపా ఖండాన్ని జయించి ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. ఆయన ఒక సామాన్యమైన సైనికుడు, విధవరాలి చేత పెంచబడినవాడు, అంచెలంచెలుగా ఎదిగి కమాండర్ ఇన్ చీఫ్ అని ప్రకటించుకొని ఎంపరర్ అంటే చక్రవర్తి అని కూడా ఆయన తనకు తాను ప్రకటించుకున్నాడు. ఐరోపా ఖండమునంతా సాధ్యమైతే ప్రపంచ ఆధిపత్యాన్ని సంపాదించాలనుకున్నాడు. అది ఎవరికి సాధ్యమయ్యేది కాదు, ఫెయిల్ అయ్యాడు. ఆయన వీర విచారముతో కృంగిపోయి వెను తిరిగింది ఈ ప్రాంగణ సందర్భంగానే అని వారు అంటున్నారు. ఒకసారి చరిత్ర కూడా బాగా చదవండి. నెపోలియన్ బోనాపార్ట్తో కాదు అని ఎందుకంటున్నామంటే, ప్రపంచంలో 4 సామ్రాజ్యాలు మాత్రమే మన బైబుల్ గ్రంథం గుర్తిస్తోంది. సందర్భం వచ్చింది గనక దాన్ని ప్రస్తావిస్తున్నాను. 1 బబులోను సామ్రాజ్యము లేదా రాజ్యం, 2 మాదీయ పారసీక, 3 గ్రీకు, 4 రోమా. 4 సామ్రాజ్యాలు. 5 దేవుని రాజ్యము, 1000 రాజ్యము, ఎవరితో కాదు ఇంకా ఇది. 5 మన దేవుని రాజ్యము చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి,
అలాగే మీరు ఎలుగుదురు ఆ ప్రాంగణము, అలాగే బ్రహ్మాండమైన ప్రతిమ శిరస్సు అన్నాడు. తర్వాత పాదములు, కొంచెము మట్టి కొంచెం ఇనుము అన్నాడు. అంతలో చిన్న రాయి వచ్చి పాదాల మీద పడితే ఆ ప్రతిమ, అలాగే ప్రతిమ చిన్న భిన్నము చేయబడి పొడి చేయబడి గాలికి కొట్టుకొని పోవు, దుమ్మి దుమ్ము ధూళివలే పొట్టువలే మారింది అన్నాడు. ఆ రాయి భూతలమంత మహాపర్వతమాయను. ఆ పర్వతం అంటే ఐదవ రాజ్యము, యేసు ప్రభు ద్వారా స్థాపించబడే ఆ సామ్రాజ్యమే అది ఐదవది. ఐరోపా ఖండములో ఐదవ చార్లెస్ అని హోలీ రోమన్ ఎంపైర్ అని ఆయన కూడా ప్రయత్నించినాడు, విఫలమయ్యాడు. బోనాపార్టుతో కాలేదు, ఆయన కూడా వెనుదిరిగాడు. హిట్లర్ కూడా ప్రయత్నించినాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కమ్యూనిస్టులు కూడా అంటున్నారు, మేము పెకింగ్ నుండి ప్యారిస్కి వెళ్తాము, ప్యారిస్ నుంచి ఇండియాకు వస్తాము, ఇండియా నుంచి ఐరోపా ఖండానికి వెళ్ళి ఈ ప్రపంచాన్ని మేము స్వాధీనము చేసుకొని ఒక అఖండమైన కమ్యూనిస్టు సామ్రాజ్యాన్ని స్థాపిస్తాము అన్నారు వారు. వారు కూడా చెదిరిపోయారు, సాధ్యమయ్యేది కాదు. యుద్ధము దానిలో జయించడం అనేది ఒక ప్రభు అయిన యేసునకు మాత్రమే సాధ్యము. ఒక మాట మనము చూద్దాం, చూడండి సమయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. సమయం మించితే నిరాశ పడనక్కర్లేదు. ఎందులో నిరాశ ఉండినా దైవ సన్నిధిలో వాక్య ధ్యానములో నివా అంటే ఆ నిరాశ ఉండరాదని మనము నమ్మాలి. నిరాశకు తావు లేదు. ఇంకా వింటే బాగుండేది, ఇంకా నేర్చుకుంటే బాగుండేది అని అపేక్ష మనకు ఉండాలి. చాలామందికి అపేక్ష ఉండదు. వారు కూడా మంచి విశ్వాసులే, వారు కూడా బోధకులు, స్వార్థికులు, పెద్దలు కూడా. అయితే ఏం పట్టించుకోరు, నేర్చుకుందామన్న అపేక్ష వారికి ఉండదు. ఎందుకు నేర్చుకోవాలి మనము, ఎందుకు అవసరము, ఎవరికి చెప్తాము, ఎవరు వింటారు, ఏసు చాలును అనుకుంటారు. అలాంటి వారు నా దగ్గర ఉండిన వారు కానీ రాత్రంతా రెండు మూడు రోజులు ఉంటే ఒక అంశాన్ని కూడా వారు ప్రస్తావించలేకపోయారు. ప్రస్తావించడానికి ప్రయత్నించినా ఎటో చూస్తా పరధ్యానంగా విన్నట్లు నాకు అనిపించి అంతటితోనే ముగించారు. నిరాశకు తావుండరాదు, అలసట చెందరాదు, కృంగిపోరాదు, నీరస పడరాదు. ఆ చూడండి న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము. ఐదవ అధ్యాయములో ఒక మాట చూద్దాము. 19:5-19 దెబోరా ఇంకొక ఆయన, అవును దెబోరా, అలాగే ఆమె న్యాయాధిపతినిగా ఉన్నప్పుడు యుద్ధము జరిగింది. కనాను రాజైన యాబీను అన్నాడు, బారాకు కూడా ఉన్నాడు. బారాకు అన్నాడు, నేను వెళ్ళను, నీవు వస్తే నేను వెళ్తాను అన్నాడు. ఆమె అన్నాడు, నేను వస్తే పురుషునిగా నీకు ఘనత లేదు అన్నాడు. పురుషులు వెనకంజలో ఉన్నారు గనక ఆమెను హెచ్చించాల్సి వచ్చింది. స్థానిక సంఘాలలో కూడా అంతే అనుకుంటాను, అంత దూరము మనము వెళ్ళలేము.
పంతొమ్మిది రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల యద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభం వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేశాను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేశాను. అవును చాలు, అక్కడ యుద్ధము జరిగింది. బహుశా గిద్యోను కూడా మిద్యానీయుల మీద జయము పొందాడు ఆ ప్రాంగణములోని అని మనకు అర్థమవుతుంది. తరువాత రెండవ రాజుల గ్రంథము చూడండి. శత్రువులు ఇశ్రాయేలు రాజుల సంగతి. రెండవ రాజులు 9వ అధ్యాయము చూడండి. 9:27 యూదా రాజైన అహజ్యా జరిగిన దానిని చూచి వనములోని నగరు మార్గముగా పారిపోయెను. అయినను యెహూ అతన్ని తరిమి రథమందు అతనిని హతము చేయుడని ఆజ్ఞయించెను గనక వారు ఇబ్లయాము దగ్గరనున్న అవును పోవు మార్గమందు అతన్ని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అక్కడ చనిపోయాడు. యూదా రాజు మరణించాడు. ఈయన కంటే మంచి రాజు యూదా రాజులలో 5 మంచివారు, 7 అనాది. అయితే 7 అంటే ఆఖరి ఇద్దరు అంటే క్రమ సంఖ్యగా చెప్పడం లేదు. బాగా జీవించిన వారు, దేవుని ఘనపరిచిన వారు, కానీ అంతములో వారు దారి తప్పారు. ఇద్దరు రాజులు ప్రారంభము నుంచి అంతం వరకు దారి తప్పకూడదు. ఏనాడు ప్రభు మనల్ని పిలిచాడు ఆయన సేవ నిమిత్తము, అలాగే అన్ని దినాలు అంతము వరకు ఈ లోకయాత్ర ముగించేంత వరకు మనము దారి తప్పకూడదు, ఆగిపోరాదు, తప్పిదములో పడిపోరాదు. చాలామంది దైవజనులు ఏముందండి, మీరు పెద్దగా చదువుకున్నారు మీరు, అంటే నేనంటే నేను కాదు, బాగా మీ వాక్కు స్వరం కూడా బాగుంది, కమ్మగా పాడుతున్నారు కూడా. మీరు వాక్యం చెప్తుంటే ఇంకా కొంతసేపు చెప్తే బాగుండునని అనిపిస్తుండేది మాకు అని ఎవరిని గూర్చి అన్నారు. వారు మోసపోయారు. ఏమండి మీరు ఆ సహవాసములు ఉంటే ఏం చేశారు? మీకు వారు ఉన్న చోటనే ఉన్నారు. ఏమైనా మీరు లాభాలు సహాయాలు పొందారా? గృహాన్ని కట్టుకున్నారా? కారు కొన్నారా? మంచి ఫర్నిచర్ మీకు ఉందా? రండి బ్రదర్స్, మా దగ్గరికి రండి, మీకు స్వాగతం చెప్తాము, సన్మానిస్తాము, ఒక గృహాన్ని కట్టిస్తాము, ఒక కారు కొని పెడతాము, ఆర్థిక సహాయం కూడా అందిస్తామంటే మోసపోయారు. ఇప్పుడు మోసం ఎక్కువగా ఉంది. ఈ ప్రవచనాల సందర్భంగా అంటాడు మోసపోకండి అంటాడు. ఎవరిని కూడా మోసపరచని ఎప్పుడు అంటాడు. వచ్చిన ఈ గొప్పవారు సాతాను నాయకులు వారు కూడా మోసగించేవారు. డిసీవర్, డిసెప్షన్,
డిసీవర్ అనే దానికంటే డిసీప్షన్, మోసం అంటే వాడే, వాడే అంటే మోసం. ఇంకొక మంచి రాజు, రెండవ రాజులు 23వ అధ్యాయము చూడండి. రెండవ రాజులు 23వ అధ్యాయము. ఆ మంచి రాజు యోషియా చాలా మంచివాడు, ఇంకా కొంతకాలం బ్రతికుంటే ఎంత బాగుండేది. అనవసరంగా తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు, జాగ్రత్త వహించలేకపోయాడు. ఆయన పేరు రాజైన యోషియా. ఎంత మంచి పేరు, ఎంత మంచి భావము. ఆయన ఆఖరి మంచి రాజు. తరువాత మీకు చెప్పనక్కర్లేదు, యహో యాహాసు, యహో యాకీము, యహో యాకీను, అలాగే రాజైన సిద్కియా. ఆయన కాలములోనే యెరూషలేము పట్టణము పడద్రోయబడింది, కాల్చబడింది. సువిశాలమైన, సౌందర్యవంతమైన, అత్యంత ఖరీదైన, దాని విలువ అంటే 8 రాయండి, ఇన్ని సున్నాలు చుట్టండి అన్నాడు, అన్ని కోట్లు అన్నాడు. ఎన్ని సున్నాలు ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు, బహుశా ఉంటుంది, మీరు జ్ఞాపకం చేసుకోండి. 8 రాయండి, ఇన్ని సున్నాలు చుట్టండి, అన్ని కోట్ల ఖరీదైన, సువిశాలమైన, అత్యంత సౌందర్యవంతమైన ఆయన నామ ఘనతకు నిర్మించబడిన పట్టణము, ఆ దేవాలయము కాల్చబడింది, పడద్రోయబడింది, బబులోను చెర ప్రారంభమైంది. ఈ రాజును గురించి ఒక మాట చూద్దాము. రెండవ రాజులు 23:29. అతని దినములయందు ఐగుప్తు రాజైన ఫరోనెకు అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీస్ నుంచి నది దగ్గరకు వెళ్ళుచుండగా తను ఎదుర్కొని వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను. అతని సేవకులు అతని శవమును రథం మీద దించి ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి, ప్రలాపించిరి, ఏడ్చిరి. ఆయన ప్రలాపము, మంచి రాజు అనవసరంగా. ఆ ఫరోన్ ఎక్కువ ఐగుప్తు నుంచి అష్షూరుకి వెళ్తున్నాడు, ఏం జోలికి రాలేదు, ఈయన వైపు చూడను లేదు. ఏమనుకున్నాడు ఈయన, ఆయన అన్నాడు, దేవుడు నన్ను పంపిస్తుంటే మధ్యలో మీరు ఆపేదేమిటి, నా జోలికి రావద్దు, దైవ కార్యంగా నేను భావించి వెళ్తున్నాను, దేవుని మాటగా చెప్తున్నాను అన్నాడు. ఆయన వెళ్ళాడు, అవును చనిపోయాడు. మెగిద్దో చాలా వివరాలు మెగిద్దోను గూర్చి మనము చూడవచ్చు ప్రియులారా. ఆ వాటిని ఇప్పుడు వివరించడము మనకు సాధ్యమయ్యేది కాదు. చూడండి, మనము చదువుకున్న లేఖన భాగాలలో ఆర్మగెదన్, హార్ మెగిద్దో, మెగిద్దో పర్వతం, మెగిద్దో పట్టణం, మెగిద్దో మైదానం, మెగిద్దో లోయ, అదే ఈ యుద్ధానికి ప్రాంగణంగా మనము చూస్తూ ఉన్నాం. ఆ చూడండి, ప్రకటన గ్రంథము 16 చూడండి, అక్కడ భూరాజులు సమకూర్చబడుతున్నారు ఈ యుద్ధానికి. అలాగే ప్రభు అయిన యేసు, ఆయన సంఘము ఒకవైపు, ఇక భూరాజులందరూ మరి ఒక వైపు, రెండవ వైపు
దేవునికి అలాగే సాతానుకు ప్రభువైన యేసు సంఘానికి 666 క్రూర మృగము అబద్ధ ప్రవక్త అలాగే భూరాజులు వారి సైన్యాలు ఒకవైపు మహాసంగ్రామము ఆఖరి యుద్ధము దేవుడు సాతాను దైవ రాజ్యమా సాతాను రాజ్యమా ఇది తేల్చుకోవడానికి మహాసంగ్రామము జరుగుతోంది. ఈ సైన్యాలను పరిపాలకులను సమకూర్చిన వారు సాతాను దురాత్మలు అన్నట్లుగా మనం ఇక్కడ చదువుతాము. అక్కడ చూడండి 16 అలాగే 16 సరే అంతవరకు కాదు 13 చాలు. ఘట సర్పము సాతాను. సాతాను ఒకప్పుడు దైవ సింహాసనం వద్ద ఉండినవాడు. రెండవది పాపం ప్రవేశించినప్పుడు తీర్పు విధించబడగా ఆకాశ మండలానికి అలాగే ఆకాశ మండలానికి దిగి వచ్చాడు తీర్పు. ఆ తరువాత మనం చూస్తాము మహాశమల కాలములో భూమి మీదికి దిగి వస్తాడు. స్వయంగా ఉన్నాడు ఇక్కడ మహాశమల కాలం, యుద్ధములో కూడా ఉన్నాడు. భూమి మీద నుండి అగాధములో బంధించబడతాడు. ఆ తరువాత 1000 రాజ్యానికి ముందుగా అగాధములో బంధించబడిన వాడు 1000 రాజ్యానికి అనంతరము అగ్ని గుండములో పరద్రోస్తాడు. మన తెలుగు సాహిత్యములో కూడా దీనికి సరిపోయే ఒక సాహిత్యము ఒక పద్యము నాకు గుర్తుంది. అవును, సరే మన అంశానికి రావాలి. ఘట సర్పము క్రూర మృగము అబద్ధ ప్రవక్త ముగ్గురు. తరువాత చూడండి, అవును లోకమంతట ఉన్న రాజులను అన్నాడు. లోకమంతట రాజులు అన్నాడు, చాలా మంది రాజులు. దానికి ఇప్పుడే వద్దాం మనం. అందుచేత ఘట సర్పము దురాత్మల ద్వారా వీరు సమకూర్చబడినట్లున్నది కానీ యుద్ధానికి సమకూర్చిన వాడు ముగింపు చెప్పాలనుకున్న దేవుడే వారిని సమకూర్చాడు. దైవ హస్తం ఉంది. ఫైనల్ లాస్ట్ వార్, ఇంకా యుద్ధమే ఉండదు. సాతాను ఉండడు, అవును. ఆ తరువాత దురాత్మలు కూడా ఉండవు. ఆయన రాజ్యము ఆ తరువాత నిత్యత్వములు. చూడండి, అవును ఇక్కడ చెప్పాడు ఘట సర్పము సాతాను అన్నాడు. ఈ మహాశమలలో యుద్ధములో కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాడు ఈ ఘట సర్పము సాతాను. విరోధి, శోధకుడు, చాలా పేర్లు వీనికి. అవును, ఘట సర్పము అంటే ఆది సర్పము అన్నాడు. ఘటము అంటే ఎర్రని మహా ఘట సర్పము, మృంగునది, భక్షించునది, చీల్చునది, చంపునది, నాశనము చేయునది. అలాగే ప్రకటన 12 మనము చూడవచ్చు. ఇక మృగము అంటే 666 క్రూర మృగము. ఐరోపా ఖండపు నియంత, ఐరోపా ఖండాన్ని స్వాధీనం చేసుకొని
పరిపాలించు ఒక గొప్ప పరిపాలకుడు ఒక మహానియంత అన్యుడై ఉండవచ్చు. రోమా సామ్రాజ్యానికి చెందినవాడు. ప్రియులారా, ఒక సంగతి మనము గుర్తించాలి. యేసు ప్రభు జీవించిన కాలములో రోమా సామ్రాజ్యం ఉండినది రెండు కాళ్ళు విగ్రహము. దానియేలు గ్రంథములో కూడా 2వ అధ్యాయము 7వ అధ్యాయం కూడా మనం చదవాలి. అంత దూరం వెళ్ళలేము. హార్ మెగిద్దోను యుద్ధాన్ని గూర్చి దానియేలు గ్రంథములో కూడా, అలాగే చిన్న ప్రవక్తల గ్రంథాల్లో కూడా కొన్ని లేఖన భాగాలు మనము ధ్యానం చేయాలి. చూడండి, అబద్ధ ప్రవక్త అంటే మరి ఒక పేరు అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి. ఈ మనసులో పెట్టండి. వీడు ఇశ్రాయేలు పరిపాలకుడై ఉన్నాడు. 666తో నిబంధన చేస్తున్నాడు. ఆ రక్షణ ఒడంబడిక ఆ మృగము యొక్క బలము చేత దేవాలయాన్ని కడుతున్నారు, కట్టబోతారు, బలులు కొనసాగిస్తారు, విగ్రహం అక్కడే స్థాపించబడుతోంది. మహాశమల కాలములు మధ్య కాలములు అని మనం గమనించాము. ఇక 3వది కొంత అంతరాయము సిగ్నల్స్ కారణంగా భూరాజులు అన్నాము. భూరాజులు వారి సైన్యాలు అంటాడు. ఇక్కడ లోకమంతట ఉన్న రాజు, ఒకటి ఐరోపా నియంత, అబద్ధ ప్రవక్త, ఇశ్రాయేలు పరిపాలకుడు వారిద్దరూ, 3 ఉత్తర దేశంలో కూడా ఉన్నారు, 4 దక్షిణ దేశపు రాజు ఆయన వారు, 5వది ఆఖరిలో రష్యా ప్రాంతానికి చెందిన అక్కడ మాగోగు వాడైన గోగు రష్యా పరిపాలకుడు. తరువాత చూడండి, 6వదిగా మధ్యలో బబులోను మహావేశ్య భ్రష్ట క్రైస్తవ సంఘము వధు పరలోకము చేర్చబడిన తరువాత క్రీస్తు పేరు చెప్పి లోకములో జీవించి దేవునికి దూరస్తులు
మారు మనస్సు లేనివారు, రక్షణ లేనివారు. ఈ క్రైస్తవ్యము, క్రైస్తవ జనాంగం అంతా క్రిస్టియన్డమ్, క్రిస్టియానిటీ వితౌట్ క్రైస్ట్. అదే బబులోను మహావేశ్య అన్నాడు. ఏ స్త్రీలే వీరు, ఇశ్రాయేలు కుమారి అంటాడు, యెరూషలేము కుమార్తెలారా అంటాడు. అలాగే మన అలాగే భారతదేశంలో భరతమాత అంటాం, మళ్ళీ ఆంధ్రమాత, తెలుగు తల్లి అని కూడా అంటున్నారు వారు. అవును, బబులోను మహావేశ్య భ్రష్ట సంఘము స్త్రీతో పోల్చబడింది. ఇలాంటి స్త్రీలు కొందరు కనిపిస్తారు ప్రకటన గ్రంథములు. ఆ చూడండి, ఆ తరువాత తూర్పు దేశపు రాజులు, బహుశా భారత్, ఇండియా, చైనా, జపాన్ కూడా ఉంటవి, ఇక అన్ని ఖండాల వారు అందరూ పరిపాలకులున్నట్లే ఇక్కడ కనిపిస్తున్నారు. వారందరూ యుద్ధానికి కూడి వస్తున్నారు. ఫైనల్ వార్, లాస్ట్ బ్యాటిల్ అండ్ వార్, ఇదే ఆఖరు. ఇక అంటే వివాదం ఉండదు. ఇంకా దేవుడు ఆయన ప్రజలు తప్ప సాతాను, సాతాను ప్రజల సమయము సమాప్తము తర్వాత ముగింపులో ఉంటాము. చూడండి, ప్రకటన 19 కూడా చదివాము. 19:11 ఆయన దిగి వస్తున్నాడు అన్నాము. ఆయన రాకడను గూర్చి మనము చదివాము. ఇప్పుడు యుద్ధాన్ని గూర్చి మనము ఆలోచన చేయాలి. ఆయన్ను గూర్చి 6-7 సంగతులు చూడాలి. ఎవరు అంటే తెల్లని గుర్రములకి యుద్ధ వీరుడు, మనుష్య కుమారుడు, శత్రువులను సంహరించి ఒక మహాసామ్రాజ్యము దేవుని పక్షంగా మొదటి ఆదాము పోగొట్టుకున్న ఆ రాజ్యాధికారము, ఘనత, ప్రభావము, మహిమ, యుద్ధములో శత్రువులను ఓడించి ఈ కడపటి ఆదాము ఆయన రాజ్యము సంపాదిస్తాడు. నేను పోగొట్టుకునని దానిని నేను సంపాదించుకుంటే నెల్లాడు. ఆయన పోగొట్టుకోలేదు, మొదటి ఆదాము పోగొట్టుకున్నాడు. కడపటి ఆదాము సంపాదిస్తున్నాడు యుద్ధము ద్వారానే. సరే, మొదటి ఆదాము కడపటి ఆదాము అన్నాడు, రెండవ ఆదాము లేడు, ఆ మాట లేదు. మొదటి ఆదాము కడపటి ఆదాము, మొదటి ఆదాము పాత సృష్టికి శిరస్సు, కడపటి ఆదాము నూతన సృష్టికి శిరస్సు. అయితే మానవుడు అంటే గనక ఆదాము మొదటి మానవుడు, యేసుక్రీస్తు రెండవ మనుష్యుడు. ఆదాము మొదటి మనుష్యుడు, యేసుక్రీస్తు రెండవ మనుష్యుడు. 2 అంటే 3వాడు ఉన్నాడు, వాడే 666. ఇక్కడ చూడండి, దిగి వస్తున్నాడు. మొదట మనుష్య కుమారుడు తెల్లని గుర్రమునెక్కి ఆయన రెండవ రాకడ రాజ్య స్థాపన నిమిత్తము ఆయన వస్తున్నాడు. ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, యుద్ధ వీరుడు, అలాగే ఆకాశ మేఘారూఢుడు, మహామహిమ ప్రభావముతో దిగి వచ్చుచున్న ఆ మనుష్య కుమారుడు, ఆ మెషయ, ఆ దేవుని కుమారుడు. యుద్ధము, సంహారము, రాజ్య స్థాపన కొరకు వస్తున్నాడు. ఇక్కడ ఆయన తెల్లని గుర్రమునెక్కి వచ్చుచున్నాడు.
ఒకటి ఆయన ప్రత్యక్షత, రెండు ఆయన నామములు నామధేయములు, వాటిని గమనించాలి. మూడు ఆయన నేత్రములు అన్నాడు. నాలుగు ఆయన శిరస్సు అన్నాడు. శిరస్సు మీద చాలా కిరీటములు అన్నాడు, అనేక కిరీటాలు అన్నాడు. ఇంతమంది రాజులను జయిస్తాడు గనక ఆ రాజ్యాలకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉంటాడు. మరి అందుకే అనేక కిరీటం. అయ్యో ఎంత విచారం! మున్ల కిరీటాన్ని ధరించిన, మున్ల కిరీటమును ధరించి రాగా పిలాతు అన్నాడు, ఇదిగో ఈ మనిషిడు. ఇదిగో అనే మాటలు గమనించండి, గొప్ప సందేశాన్ని మనము అలాగే మనము సిద్ధపరచుకోవచ్చు. ఇదిగో, చూడండి, దృష్టించండి, ఇదిగో ఈ మనిషుడు మున్ల కిరీటాన్ని ధరించినవాడు. యోహాను సువార్త 19:4. ఇదిగో మీ రాజు అన్నాడు. మళ్ళీ మీ రాజును శిలువ వేయుదును అంటే వేయుము వేయుము అన్నాడు. శిలువ వేయకపోతే కైసరకు నువ్వు మిత్రుడవు కావు అన్నాడు. అక్కడ ఒక పాఠం ఉంది, బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఈయన శిలువ వేయకపోతే నీ అంటే అధికారాన్ని కోల్పోతావు అన్నారు, నీ పోస్టు పోగొట్టుకుంటావు, గవర్నర్గా ఉండవు నీవు. తన పదవిని కాపాడుకోవడానికి ఆయన అప్పగించాడు. వాడు అప్పగించాడు వెండి నాణ్యములకు. సన్హెద్రిము సభ వారు అప్పగించారు అసూయ చేత. పిలాతు అన్నాడు, ఏమిటి, నేను యూదుడనా? నీ స్వజనం అప్పగించాడు నాకు అన్నాడు. వారందరూ ఆయన అప్పగించిన వారి. అందులో మన పాత్ర, మన పాపాలు. మన కొరకు చనిపోయాడు. దేవుడు తన కుమారుని అప్పగించాను అంటాడు ప్రేమతో. గలతీ 2:20 అన్నాడు పౌలు, సాక్ష్యం ఇస్తున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. ఒక్క పౌలు కొరకే అన్నాడు, ప్రేమించినవాడు, అప్పగించుకున్నవాడు. ఈ ప్రభు అయిన యేసును నమ్మిన వారు ధన్యులని వేరుగా చెప్పనక్కరలేదు. ఈ మాటలు వింటున్న నీవు ఆయనను నమ్ముకున్నావా? రక్షణ పొందావా? బాప్తిస్మాన్ని పొందావా? పరిశుద్ధుల సహవాసములో ఉన్నావా? అలాగైతే ధన్యుడు. తరువాత చూడండి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు. ఆ తరువాత ఆయన వస్త్రము, వస్త్రములు, దాన్ని కూడా చూడండి. 19:13 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను అన్నాడు. రక్తములో ముంచబడిన, చిలకరించిన అన్నాడు. ముంచబడిన అనలేదు, అది వేరు. ఎవరి రక్తము చేత ముంచబడిన, చిలకరించబడిన వస్త్రము? కల్వరి రక్తము చేత అన్నారు. కాదు కాదు అంటున్నారు. యుద్ధములో, హార్ మెగిద్దోని యుద్ధములో శత్రువులను సంహరించినందువలన వస్త్రములకు చెందిన శత్రువుల రక్తమే కాని కల్వరి రక్తము కాదు అంటున్నారు. ఈ రక్తము
మళ్ళీ ఇక్కడే ఒక మాట ఉంది చూడండి. సరే తరువాత వచనం 14:19-14 పరలోకమందున్న సేనలు అన్నాడు. ఎవరి సేనలు? 17 చదివాము, ఆయన వాళ్ళని జయిస్తాడని. 17:14 చదివాము, గొర్రెపిల్ల గొర్రెపిల్ల, సింహము అని కాదు ఇక్కడ, గొర్రెపిల్ల సింహములకు మించు మించిన వాడు, చీల్చువాడు భక్షించిన వాడు. ఈ లోకమంతట ఉన్న రాజులను సైన్యాలను హతమార్చువాడు, వాగ్దండము చేత కూల్చివేస్తాడు. ఆయన చెప్పాడు, ఆయనతో కూడా ఉన్నవారు అన్నారు. ఎవరు ఆయనతో కూడా ఉన్నవారు? దిగి వచ్చేటప్పుడు ఇక్కడ వివరాలు మనం మరొక చోట చూడాలి. గొర్రె పిల్ల ఆయన దిగి వస్తాడు అంటే రాజులకు రాజు. గొర్రె పిల్ల వివాహ ఉత్సవ సమయము ముగించబడింది, వధువైన సంఘముతో కూడా వస్తున్నాడు. 3వది, కోటాను కోట్ల దేవదూతలతో కూడా వస్తున్నాడు. 4వది, పాత నిబంధన భక్తులతో కూడా వస్తున్నాడు. వీరిలో సేనలు అంటే ఎవరు? మరి దేవదూతలు వారంతా సేనలు. సైన్యములకు అధిపతి అంటే ఏ సైన్యములు అంటే దేవదూతలే. కోటాను కోట్లు, ఒక్కొక్క దేశానికి ఒక దేవదూత చాలు మరి. ఆయన అనుకుంటే ఎక్కడో సిరియన్ల దండుపేట 185,000 మంది అనుకుంటాను. ఒక్క దేవదూత వెళ్ళి చేయి ఆడించినప్పుడు అందరూ చనిపోయిరి, విగత జీవులయ్యిరి. మానవుడు ఏదో మించిపోయి మాట్లాడుతున్నాడు, ప్రగల్భాలు పలుకుతాడు. దేవుని ప్రజల్లో కూడా ప్రగల్భాలు ఉండరాదు. ఇన్ని విపత్తులు ఉంటే కూడా ఏమిటి లెక్క చేయకుండా, తగ్గించుకోకుండా, వినమ్రత నమ్రత విధేయత లేకుండా మనల్ని మనము తగ్గించుకొని ఆయన పాదాల చెంత బ్రతకవలసిన మనము కూడా అతిశయం అంటే అత్యంత దారుణం. తగ్గించుకోవాలి, ఆయన లేకుండా మనకు మనుగడ లేదు అని మనము గమనించాలి. అవును, అయితే సేనలు అంటే ఇక్కడ దేవదూతలు అంటానికి ఒక ఇబ్బంది వస్తుంది. ఏమిటి అంటే 19:14 చూడండి, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు. శుభ్రమైన తెల్లని నారబట్టలు బహుశా దేవదూతలకు చెందిన వస్త్రాలు కావు. అవి ప్రకాశమానమైనవి, మహా తెల్లనివి, అంటే తేజస్సుతో కూడినవి అన్నాడు. కానీ ఇక్కడ ఈ వస్త్రాలు శుభ్రమైనవి, అంటే శుభ్రం అంటే ఒకప్పుడు శుభ్రమైనవి కావు, తెల్లనివి, నారబట్టలు. నారబట్టలు అంటే ఇంకా అంశం ఫిక్స్ అయింది. నారబట్టలు అంటే ఎవడు ధరించేవి కాదు. 19లో చూడండి, గొర్రెపిల్ల భార్యను గూర్చి అన్నాడు. ప్రకటన 19లో చూడండి, 19:8, మరియు ఆమె ధరించుకున్నటకు, ఆమె అంటే సంఘమే, ప్రకాశములను ప్రకాశించునవి, అలాగే దేవుని మహిమతో ప్రకాశించునవి, నిర్మలమునైన, అలాగే నిర్మలమునునైనా అన్నాడు.
సన్నపు నార బట్టలు ఆమె కీయబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియ. అందుచేత మనము నిర్ధారించవచ్చు, పరలోకపు సేనలు అంటే సంఘమే. అంటే సంఘం వల్ల దేవదూతలు అంటే కూడా పెద్ద ఇబ్బంది పడనక్కర్లేదు. పరమగీతం అనే గ్రంథములో చదువుతాము, సంధ్యారాగము చూపట్టుచు చంద్ర బింబము అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈయన ఎవరు? ఈమె ఎవరు? అవును, సేనలు అన్నాము. తరువాత చూడండి, ఆయన ఆయుధములు చూడండి, వరుసగా గుర్తు పెట్టుకోండి. చూడండి, వచనం 15లో జలములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చూండెను. నోట నుండి అలంకారంగా, ఆత్మీయంగా నోట నుండి వాడిగల ఖడ్గము అంటే ఆయన నోటి మాటే, అది ఆయన వాక్కు, ఆయన బలమైన వాక్కు. కార్యసిద్ధి కలుగ చేయు దివ్యమైన ఆయన స్వరము. మాట చేత సమస్తాన్ని జరిగించుచున్నవాడు, నిర్వహించుచున్నవాడు, మాట చేత తీర్పులు విధించుచున్నవాడు కూడా ఆయనే. అందుచేత వాడిగల ఖడ్గము ఆయన నోట నుండి. కీర్తనల గ్రంథము నోటి ఊపిరి చేత సమస్తమును కలుగజేసిన అనే రెఫరెన్స్ మీరు చూడండి. నోటి మాట, ఊపిరి చేత, వాగ్దండము చేత, నోట నుండి బయలువెడలు ఖడ్గము చేత అన్నాడు. 19:21 ప్రకటన, కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి అన్నాడు. అవును, ఇవన్నీ ఆయుధాలే మరి. అలాగే ప్రకటన గ్రంథములో 7 సంఘములకు వ్రాయబడిన సందేశాలలో ఈ మాట కూడా అక్కడ చెప్పబడింది. 26-27 మధ్యలో, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి, వారికి కాదు వానికి, సరే వారు కూడా వానికి, జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారిని కుమ్మరి వాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు అన్నాడు. ఇనుప దండం, ఇప్పుడు ఏదో లాఠీ ఉంది, ఇప్పుడు లాఠీ బాగా ప్రయోగిస్తున్నట్టు ఉన్నారు. ఏదో మధ్యలో బస్సులు ఆగిపోతే పోలీసులు వచ్చారు, ఏమిటో లాఠీలు లేకను మరి, ఈ మనము ఈ దోమతెరలు కట్టుకుంటామే అవి తీసుకొచ్చారు. లాఠీలు బాగా ప్రయోగిస్తారనుకోండి, వారితో పెద్దవాణ్ణి కదా, ఏమిటండి సార్ మీరు లాఠీ లేదంటే, ఎక్కడ సార్ సప్లై లేదు అన్నాడు, అనుమతి కూడా లేదు అన్నారు. లేదు, దోమతెర కర్రలు తీసుకొని వచ్చారు, లాఠీ బాగా ప్రయోగించాలి. ఎవరో ఇండియాలో అన్నారు బూటింగ్. అవును, బూట్తో కొట్టాలి, లాఠీతో కూడా మా కొట్టాలి అన్నాడు. అవును, ఇక్కడ ఈయన మాత్రం అలా చేస్తాడు.
న్యాయమైన పరిపాలకులు ఇనుప దండముతో ఆయన ఏల్పాడు అధికారము పొందిన వారు కూడా ఏలుబడి చేస్తారు. అవును, మరి ఒక మాట కూడా ఇందులో మనము చూడాలి. ఆయుధాల క్రింద వీటిని చూస్తున్నాము. రెండవ థెస్సలోనిక పత్రిక 2:12 క్రీస్తు విరోధి 666 కాదు, అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త. వాడు ఎలా సంహరించబడతాడో చూసి చెప్తున్నాడు. 2:8 అప్పుడు, ఇప్పుడు కాదు, అప్పుడు అనే మాట నొక్కి చెప్తున్నారు. నేను సంఘముకైతే అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. రాజ్యము కొరకైతే అప్పుడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును అన్నాడు. 2 థెస్సలోనిక 1 చూడండి, 6:8 కలిపి ఉన్నాయి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని, సువార్తకు లోబడని వారికిని నిత్య దండన, నాశనమును నిత్య దండన, ఆయన ప్రజలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహిస్తాడు. చూడండి, ఆ యుద్ధాన్ని గురించి 1-2 మాటలు మనకు అవసరం ఉన్నాయి. ప్రకటన గ్రంథము 19 చూడండి, ఆయన గూర్చి మరి ఒక మాట ఉంది. 19:15 ఆయన ఇనుప దండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికార్యగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రొక్కును. మధ్యపు తొట్టి అంటే ద్రాక్షలు తొట్టిలో వేసి, అవును, దేవుని ఆగ్రహము తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి. ఆర్మెగిద్దోను యుద్ధ పటము ఇది. ద్రాక్షలు వేసి త్రొక్కడమే అప్పటికి. ఇప్పుడు కూడా నేను చిన్నప్పుడు రైల్వేలు అమ్మేవారు, ఏదో సాంబార్ అన్న, రస అన్న అని అమ్మేవారు. నాకు తెలిసినంత మటుకు అన్నం ఒక పెద్ద బాండీలో వేసి సాంబార్ పోస్తూ ఒక్కేది, చేతులతో కలిపేది కాదు మిత్రమా. అంటే 1947-40 అంటే ముందు సంగతి నేను చెప్తున్నాను. ఈ మధ్యపు తోటి తొలుకుతాడు. దేవుని తీక్షణమైన ఉగ్రత మధ్యపు తోటి ఆయన త్రొక్కేవాడు. ఆ త్రొక్కుతుంటే ఆ ద్రాక్షలు నలిగి అలాగే పిండబడి ద్రాక్ష రసము మరి ఒక పాత్రలో సమకూర్చేవారు. ఆ త్రొక్కేవాడు వస్త్రాలతో ఉంటే అన్ని ద్రాక్ష రసపు మరకలే. ఇది హార్మెగిద్దోను యుద్ధ పటము, శత్రు సంహారం. దీని గురించి పెద్దలు ఇలాగూ రాస్తున్నారు, మీరు కూడా పరిశీలించండి. ప్రకటన 19:20 కాగా, ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి
పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. ఈ మహాసంగ్రామము యెరూషలేము పట్టణానికి ఆ ప్రాంతానికి చెందినది. కొండ మీదికి దిగి వస్తాడన్నాము. శత్రువుల చేత ముట్టడి వేయబడిన ఆ పట్టణాన్ని ఆయన విడిపిస్తాడు. ఆ ద్రాక్షల తోటి పట్టణములకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము, అంటే హార్ మెగిద్దోను యుద్ధములో సంహరించబడిన వారి రక్తము. గుర్రముల కళ్ళెము మట్టుకు అన్నాడు. గుర్రముల గిట్ట నుంచి కళ్ళెం వరకు అంత లోతు రక్తపు నది అంటున్నాడు. 100 కోసుల దూరము అంటాడు. 100 కోసులు అంటే 200 మైళ్ళ దూరము. రక్త ప్రవాహం, రక్త శక్తము, మహాసంగ్రామం. భూరాజులు వారి ఉనికి ఉండరాదు. కోటాను కోట్ల అలాగే సైనికులు హతమార్చబడ్డారు. యుద్ధములో కానీ తీర్పుల్లో కానీ 500 కోట్ల ప్రజలు హతులవుతారని మనము చెప్పాము. చైనాలో 20 కోట్ల సైనికులు ఉన్నారని చెప్పబడుతోంది. చైనా 1961లో ఇండియా మీద దాడి చేసింది అని మీకు జ్ఞాపకం ఉందా? అప్పుడు నేను లెక్చరర్గా ఉన్నాను. నాకు కూడా తర్బీత్ ఇచ్చారు. 303 గన్ గురి చూసి కాల్చగలను. మెరిట్ సర్టిఫికేట్ కూడా నాకుంది. జాగ్రత్తగా ఉండండి, గురి తప్పకుండా. 303 అంటే ఇప్పుడు చాలా ఓల్డ్ గన్, బ్రిటిష్ వారిది. ఆ తర్బీతు అప్పటికి, అంటే చైనీస్ అగ్రెషన్ 1961, మళ్ళీ అగ్రెషన్ చేసేటట్లు వారు కనిపిస్తున్నారు. చూడండి, అంత రక్త సిక్తము అన్నాడు. చైనా కూడా ఉంటుంది, 20 కోట్లు అన్నాడు. ఇండియా ఉంది, జపాన్ ఉంది, మరి ఐరోపా ఖండం ఉంది, ప్రపంచ ఆధిపత్యం ఉంది, ఆసియా ఖండం అంతా కూడా ఉంది. ఎన్ని కోట్ల సైనికులు, వారందరూ హతమార్చబడతారు. యుద్ధము సమకూర్చబడింది. వారి వారికి మధ్య యుద్ధము. 666 బహుశా తూర్పు దేశపు రాజులు వ్యతిరేకిస్తారేమో. మధ్యలో మాగోగు వాడైన గోగు ఉన్నాడు. దక్షిణ దేశపు రాజు అంటే ఐగుప్తు ఇస్లామిక్ కాన్ఫెడరేషన్ వారు ఉన్నారు. వారిలో వారికి యుద్ధము. ఈ ప్రపంచాన్ని ఏలుబడి ఎవరు చేయాలి? సాతాను వెనుక ఉన్నాడు. అయితే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన అప్పుడు ఉండే సూచనలు చూసి ఆయన అందరూ ఐక్యంగా ప్రతిఘటిస్తున్నారు. వారి మధ్య విభేదాలు మరిచిపోయి ఆయన్ను కామన్ ఎనిమీగా భావించి యుద్ధము చేస్తున్నారు. ఘోరమైన పరాజయము, నాశనమయ్యారు వారంతా. చూడండి, యుద్ధములో జరిగింది ఏమిటి? 19:17 రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన నామములు నామధేయములు. అలాగే 17లో చూస్తే ఒక యుద్ధము. ఆకాశ పక్షులను ఆహ్వానిస్తున్నాడు. యుద్ధము జరుగుతోంది. దేవుని కుమారుడితో యుద్ధానికి వారు సిద్ధమవుతున్నారు. చాలామంది హతులవుతారు. ఆకాశ పక్షులారా, దిగిరండి, దేవుని విందుకు రండి. ఈ మానవ కళేబరాలు కమ్మగా తినండి, నమలండి, త్రాగండి,
తృప్తి చెందండి అని ఆకాశ పక్షులు. వాణి కూడా తృప్తిపరిచే దేవుడు. మరి తీర్పులు అవసరం. ఎవరు అంటున్నారు ఏం తీర్పులు ఏమి ఉండవు, ఆయన రాడింకా. ఇవన్నీ అక్షరార్థం కాదు, అలంకారంగా తీసుకోవాలి మనము. యుద్ధం అంటే యుద్ధము కాదు అంటున్నారు వారు. చాలా మోసగించు దుర్బోధకులై ఉన్నారు, మోసగించు వారు. ప్రియులారా, మంచి మాటల వలన రాజ్యం వచ్చేది కాదు. ఏదో స్వార్థ ప్రకటిస్తామో అందరూ స్లోగా వన్ బై వన్ నమ్ముతారు, మన ఆంధ్రప్రదేశ్ అంతా నమ్ముతారు. అదే దేవుని రాజ్యము ఆంధ్రప్రదేశ్ కంటే, అదే భారతదేశానికని సువార్త ద్వారా నమ్మబలుతున్నారు. జాగ్రత్త, వారి మాటలు వినకండి, వారితో వాదించకండి, వారి మాటలకు పెడచెవిని పెట్టండి. అదే సురక్షితం. కరోనా నుంచి సురక్షితం అంటే వేరుగా ఉండడం. మనం ఒకరికి ఒకరు వేరుగా కాదు. ఈ దురాత్మలు దుర్బోధలకు వేరుగా ఉండాలని ప్రభు అపేక్షిస్తున్నాడు. అందరూ హతములయ్యారు. నాయకులను చూడండి, ఇద్దరు మహానాయకులు వారు. ఆ మృగం 666, అలాగే వానికి సహాయకారిగా మోసగించినవాడు. మోసగాడు అంటే యాబద్ధ క్రీస్తే. 666 మోసం అనే మాట అది వేరు. మోసగించినవాడు వారిద్దరిని పట్టి 20 మృగమును అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే పడ వేయబడిరి, త్రోయబడిరి. ఎంత గొప్పవాడు మన ప్రభు అయిన యేసు. ఆయన పక్షంగా పరిశుద్ధులలో ఒక్కడు కూడా చెయ్యతర నక్కర్లేదు. యుద్ధములో ఆయుధాలు ప్రయోగించనక్కర్లేదు. వారు సమకూర్చిన ఆయుధాలు వారి మీదనే ప్రయోగించబడతాయని మనము నమ్ముతున్నాము. తరువాత భూరాజులు, వారి సైన్యాలు, అలాగే ఆయన నోట నుంచి వచ్చిన ఖడ్గము చేత వారు వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినేను. పక్షులు మరి భూమృగాలు కూడా. అలాగే హెస్కేలు గ్రంథములో కూడా యుద్ధాన్ని గురించి మనం చదవచ్చు. అంతవరకు మనము వెళ్ళలేకపోయాము. ప్రకటన 23 సాతాను బంధించబడుట 1000 4వ వచనం ఆఖరిలో వారు బ్రతికిన వారై 1000 క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అన్నాడు. మహాసంగ్రామము. వారందరూ ఓడిపోయారు, వారందరూ హతులయ్యారు. ఇక వారు లేరు, మనమే ఉంటాం. వేండ రాజ్యంలో కూడా కొన్ని చిక్కులు ఉన్న మాట వస్తుంది. వారుండరు, సాతాను లేడు, బంధించబడుట అగ్ని గుండము. ఇక దురాత్మలు లేరు, వారు కూడా అదే శిక్ష. వాళ్ళ మనుషులు కూడా లేరు. అందరూ నీతిమంతులతో ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక అన్నాడు. ప్రియులారా, రాజ్యం వస్తుంది. హార్మెగిద్దోను యుద్ధము, కోటాను కోట్ల సైనికుల సంహరణ ద్వారా యుద్ధము. ఆ యుద్ధము ద్వారా రాజ్యము కానీ మధురమైన మాటల చేత. ప్రియులారా, రండి, నమ్మండి, మారు మనస్సు పొందండి అని చాలా మృదువైన మాటలతో ప్రకటించాము. కానీ చాలా మంది రాలేదు. వారు నాశనాన్ని తప్పించుకోలేరు. హార్మెగిద్దోను యుద్ధము భయంకరమైనది.
వధ ఎందుకు యుద్ధము అని మనం ఆలోచిస్తే ఇక సాతాను ఆఖరి పోరాటం. నేనైనా ఉండాలి, ఆయన అయినా ఉండాలి, కలిసి ఉండటానికి వీల్లేదంటున్నాడు. ఆఖరి ప్రయత్నంగా ఇశ్రాయేలు జనాంగాన్ని మట్టి పెట్టడానికి వారి రాజధాని మీద దాడి చేసి ఆ పట్టణాన్ని నాశనం చేసి సర్వలోకములో ఉన్న యూదా సంతతిని హతమార్చి సాధ్యమైతే ఆయన మనుష్య కుమారుడు పరలోకము నుండి వచ్చిన ఆయన్ను కూడా ఎదిరించి నిలిచి ఓడించి సాతాను చీకటి మహాసామ్రాజ్యాన్ని స్థాపించాలని ఆఖరి సావు కోరికతో వస్తున్నాడు. అదే కారణం యుద్ధములో ఓడిపోయారు. మనము గెలిచాము, మనం కూడా ఆయనతో వస్తున్నాం. ఎంత ఆశీర్వాదకరమైన సంగతులు ప్రియులారా. అన్నింటినీ ఈ విధంగా ముఖాముఖి కాకుండా ఈ విధంగా అన్ని వివరాలు బోధించడానికి వీలు కాదనిపిస్తోంది నాకు. దేవుడు ఈ లేఖనములో ఈ వాక్య ధ్యానమును దీవించునుగాక. ప్రార్థన. ప్రియ తండ్రి, వందనములు మీ మాటలే. పిన్న వారందరికీ మీ ఆశీర్వాదాలు. అలాగే మహాసంగ్రామము జయము రాజ్యాధికారము మేము కూడా కలిగి ఉంటామన్న నిరీక్షణతో మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం అందించిన దైవజనుడు ఈ విజయనాథ రావంకుల గారికి మనందరి తరఫున ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. సంఘం ఎత్తబడుట శ్రమల కాలం అనే శీర్షికలో నాలుగవ భాగాన్ని మనం విన్నాం. ప్రభు చిత్తం అయితే వచ్చే శుక్రవారం సాయంకాలం 8 గంటలకి తిరిగి మనం 5వ భాగాన్ని విందాము. అంతవరకు దైవజనుడు నడిపింపు కొరకు, వారి ఆరోగ్యం కొరకు, మంచి సిద్ధపాటు కొరకు మనందరం ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకుందాం. ముగింపు ప్రార్థన. కర్ణాటక హసన్ నుండి పాల్ కత్తి అంకుల్ గారు ప్రార్థన చేసి కార్యక్రమం ముగిస్తారు. కన్నడలో చేస్తారు వారు. ఓకే, వినొస్తుందా ప్రసాద్? కన్నడలో మాట పర్వాలేదు. ఓకే ఓకే, నా ప్రార్థన మాడుకోవాలి. భూపరలోకంలో ఓడే నాయన తన మా స్వర్గీయ తండ్రి ఆ దేవరే, ఈ ఒందు సాయంకాలం సమయదలి నిన్న పాదబడి కుళుతూ నిన్న వాక్యాలను ఓదుబాగి ధ్యాన మాడి సమయాన్ని కొట్టేది కర్తనే, నిన్న ఆమెకే స్తోత్ర సరిసొందు కర్తనే. ఇప్పుడు మూడు ఉన్న నేసనేళ్ళు ఎల్లి కూడి బంది ఇరుతారు. అంతవరకు మధ్యదల్లి నా విరితే వాగ్దానం మడదంత కర్తనే, వంద సన్న గుంపాగి నిన్న పాదబడి కుళుతున్నావు. నిన్న వాక్యాలను కేళుతా బంధంత అర్మేగో యుద్ధద బగ్గె నాకు కేళుతా బంధంత విశేషవాద అపురూపవాద ఒందు సందేశం నాకు కేళువాగ సమయం కొట్టింది కర్తనే, నీ నామకి స్తోత్ర. మాతాడి తన దాసనను ప్రీతిడు అస్తలలో ఇన్ని హెచ్చిన మట్టదల్లి అవుది కర్తనే. 5వ భాగం శుక్రవారం ఇదేంది కేళదే స్వామి, నా అటెండాగోగ నేను సహాయ కొట్టి నడిసి కాదు కాపాడుతాం. కేళదవుల హృదయదల్లి కెలస మాడి స్వామి, తమను తాము పరిశోధించుకుంటూ స్వామి ముందే నడివా నేనే సహాయ కొడుస్తా. అవధు కర్తనే, మా తాని దాసన ఆశీస్సు నడిచి కాదు కాపాడు. స్తుతి స్తోత్రం ఘన మాన వెళ్ళవన ఉందకి యోగ్యను ఆగిరుంద నా గురువు రక్షణ దేశకృష్ణ వందేసినల్లి స్తోత్ర అర్పిసి బేడి ఉంది దేని తంది. ఆమేన్. 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 కార్యక్రమం ముగించబడింది. దైవజనుడికి వందనాలు చెప్పి మనం కూడా వందనాలు చెప్పుకొని మనం వందనాలు.